హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనము జిగర్ తాండ డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ ఇవ్వడం కి గ్యాదర్ అయ్యాం అన్నమాట. మొన్నే ఏఎంబి లో చూసాము, ఇది చూస్తే తెలిసిపోతుంది అనుకుంటే ఏది ట్రిపుల్ ఏ కాదా ఇలా ఇది. త్వరలో జిగర్ తాండ రివ్యూ అయితే అందరూ బాగుంది బాగుంది అంటున్నారు. బాగానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి, అక్కడ వరకు బాగుంటుంది. బట్ వన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ ఆ ట్రైబల్ సీక్వెన్స్ ఎలిఫెంట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, అంగా అక్కడి నుంచి మాటలు లేవు అసలు, ఇట్లా పట్టుకొని వచ్చిందని. నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది, స్టోరీలోకి తీసుకెళ్తారు. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కంటిన్యూ అవుతూనే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఎందుకు ఇంతమంది పొగుడుతున్నారో మూవీ అనేది ఇప్పుడు అర్థమైంది. ఫారెన్స్ అయితే డిఫరెంట్ గెటప్ అయ్యా. అసలు చాలా రోజుల తర్వాత చూసాము ఒక మంచి సినిమా మన లారెన్స్ చేయటము. ఆ డ్యాన్స్ అవ్వనివ్వండి, స్టోరీ అవ్వనివ్వండి, మనోడు కుమ్మేసే డాన్స్ చూసాడు. ఫస్ట్ పార్ట్ అందరు చూసే ఉంటారు, గద్దలకొండ గణేష్. యాక్చువల్లీ కొంచెం మంచి సినిమా గద్దలకొండ గణేష్, బాగా సూపర్ అని చెప్పలేం కానీ ఓకే పర్లేదు, బాగానే ఉంటుంది. దాంట్లో సెకండ్ హాఫ్ లాగా ఉంటుంది. మెయిన్గా డైరెక్షన్ గురించి చెప్పాలి భయ్య, కార్తిక్ సుబ్బరాజు ఐ థింక్ హీస్ బ్యాక్ ఎట్ హిస్ ఎలిమెంట్. పిజ్జా పేట ఆ మూవీస్లో ఎలా అయితే ఎంత బాగా క్యాష్ చేసుకున్నారో వాళ్ళ యాక్టర్స్ని, ఇక్కడ కూడా అలానే క్యాష్ చేసుకున్నారు. ఎవరిని ఏ ఎలిమెంట్లో ఉంచాలో అంతవరకే ఉంచారు. అది కొంచెం ఓవర్ ద టాప్ ఉన్నా కూడా అది అట్లా కంటిన్యూ అయిపోతుంది, మనకి ఎక్కడా బోర్ కొట్టదు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కాస్ట్ విషయానికి వచ్చేస్తే ఎస్జే సూర్య అండ్ రాఘవ లారెన్స్. అసలు లారెన్స్ని ఈ మోడ్లో చూడడం యూనో చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఎస్జే సూర్యది కూడా రోల్ స్టార్టింగ్ నుంచి కొంచెం కామెడీ నుంచి యూనో ఎట్లయితే సీరియస్గా ఆయన ఆర్క్ ఉంటుందో క్యారెక్టర్ది, అది చాలా పర్ఫెక్ట్గా చేశారు. స్పెషల్ మెన్షన్ నవీన్ చంద్ర కూడా, స్టార్టింగ్లో చూడగానే ఇది ఇంకా నార్మల్ స్టాండర్డే కదా ఏముంది అనుకుంటాం, కానీ మెల్లగా ద్వేషం స్టార్ట్ అయిపోయింది క్యారెక్టర్. మనకి ఎంత హేట్రేడ్ వచ్చేస్తుంది ఆ పర్సన్ మీద, సో అంత బాగా చేశారన్నమాట. కమింగ్ టు మ్యూజిక్, సంతోష్ నారాయణ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మనకి ఆయన ప్రీవియస్ ఫిల్మ్ దసరా తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా రెండు అసలు కంపేర్ చేయలేం, రెండు బాగున్నాయి, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఐ హ్యావ్ హై హోప్స్ ఫర్ కల్కి. సంతోష్ నారాయణ మ్యూజిక్లో మనకి బాగా ఎక్కువ తెలిసేదంటే ఆ రా బీట్స్ ఏవైతే ఉంటాయో డప్పులు బేసిక్గా అది బాగా క్యాప్చర్ చేస్తారు దాంతో. అండ్ దానికి ఒక న్యూ ఫ్యూజన్ ఇస్తారు విత్ సమ్ రాక్ జానర్ టైప్ ఆర్ ఆ ఎలక్ట్రిక్ గిటార్స్ కానివ్వండి బేస్ కానివ్వండి దాంతో పాటు ఆ మిక్స్ చేస్తారు. ఇది మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, దసరాలో కూడా ఉంటుంది. మన క్రికెట్ ఆడే బీజియం చూస్తే యూనో సంథింగ్ అట్లా ఉంటుంది. ఏదో ఒకటి రెండు బీజియంతో సరిపెట్టేద్దాం అని కాకుండా ఎమోషనల్ భయ్యా ఒక 10 దాకా కొట్టుంటాడు పక్క. అండ్ ఇప్పుడు మనము ప్రొడక్షన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ప్రొడక్షన్ వర్క్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి 80s ఫీల్స్ అన్ని చూపిస్తారనమాట. 80 ఫీల్స్ అంటే డెఫినెట్గా 80 ఫీల్స్. ఏమనుకున్నానంటే చిన్న దగ్గర ఎక్కడన్నా ఆటో సింక్ వెళ్తుందేమో అనుకున్నాం, కానీ షర్ట్స్ అవనివ్వండి, ప్యాంట్స్ బెల్ బాటమ్ ప్యాంట్స్ వాడారు, అన్నీ మొత్తము ఆ కలర్ గ్రేడింగ్ అవనివ్వండి చాలా బాగుంది అనమాట ప్రొడక్షన్ వర్క్ అయితే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా యూనో యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా కొంచెం బాగా కొరియోగ్రఫీ చేసుకున్నారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, లుక్ ఆఫ్ ద మూవీ వాజ్ వెరీ గుడ్. ఈ మూవీ అందరికీ ఎందుకంత రిలేటబుల్గా ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ సినిమా మూవీ పిక్చర్. సినిమా మొత్తంలో అసలు వై సినిమా కెన్ బి గ్రేట్, హౌ సినిమా కెన్ సేవ్ లైఫ్స్, ఆర్ జనాల మధ్యలోకి నిజం ఎట్లా తీసుకురావాలి అనే దాంట్లో సినిమా కెన్ ప్లే అ మేజర్ రోల్ అని కూడా చూపించారు విచ్ ఇస్ మీడియా. కుడోస్ టు కార్తిక్ సుబ్బరాజ్ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ అండ్ గ్రేట్ మూవీ, వెరీ ఇన్స్పైరింగ్ చెప్పాలంటే. కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ కానీ స్టోరీ రైటర్స్ కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక పుష్ లాగేస్తుంది. ఫైన్, నువ్వు ఏదో ఏదైనా ఇది నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని ఫ్యూచర్లో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ అవ్వచ్చు ఈ సినిమా అని ప్రూవ్ చేశారు. సో దాట్స్ రియలీ గ్రేట్. సో ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి,
ఒక కామెంట్ వేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్ రియాక్షన్స్ వ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఓ దట్ సినిమా గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రోల్ కెమెరా అండ్ యాక్షన్. మన ఎస్జె సూర్య కూడా ఇలాగే చేస్తారు సినిమాలో. కట్ కెమెరా రోల్ యాక్షన్. కట్ కెమెరా రోల్ యాక్షన్ వన్స్ మోర్. వన్స్ మోర్.